హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ది ఛాంపియన్స్. ఖతర్నాక్ పర్ఫార్మెన్స్లతో మా కంటెస్టెంట్లు, కత్తి లాంటి కంటెంట్ తో మా కొరియోగ్రాఫర్లు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకెందుకు ఆలస్యం? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, మల్లెపూల కొమ్మ, రగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది. సాధారణంగా సరదాగా నేను వాళ్ళని ర్యాక్ చేస్తూ ఉంటాను, కానీ దాన్ని కూడా వాళ్ళు ల్యాక్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఎంత ల్యాక్ చేస్తారో మీరు చూస్తారా? లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ టీమ్ లీడర్స్. నాకంతా తెలిసిపోయింది భయ్య, నాకు మొత్తం తెలిసిపోయింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏం తెలిసిపోయింది అనుకుంటున్నా? ఇప్పటికైనా ఇది ముఖం కాదని తెలిసిపోయింది. సేమ్ ఓల్డ్ జోక్స్. మరి ఓల్డ్ ఫేస్ కి ఓల్డ్ జోక్స్ అయితే న్యూ జోక్స్ క్రియేట్ చేస్తాం. అది కాదు తెలిసింది, బేసిక్ గా గత జన్మలో మేమిద్దరం మామ అల్లుళ్ళు అని తెలిసింది మాకు. నేను నమ్మను. నమ్మవా? నమ్మను. ఏది ఒకసారి మామయ్య అను. మామయ్య మామయ్య వెళ్ళి పంపు చెట్టు దగ్గర ఆడుకోబోమ్మ. వెంకి మామలో మామాలు లాగా మేమిద్దరం లాస్ట్ జన్మలో మామాలు. అవునా? గోదావరిలో గోకటం నేర్పా, చెరుకు తోటలో చెడుగుడు నేర్పా, ఈ టీలో అందరిని ఒక దారికి తెచ్చుకోవడం నేర్పా రారాళ్ళు. నువ్వు వెంకటేష్ గారు కదా, నేను ఎప్పుడు నీ పక్కన ఉంటా కదా. అమ్మాయిలు అందరూ నన్ను చూసి రానా రానా అంటున్నారు. వాళ్ళు రానా రానా అంటున్నారా, నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రానా రానా అని అడుగుతున్నావు? హలో, నువ్వు మామయ్య అంటే పెద్ద ఏజ్ అయి ఉండాలి, అంటే నీ పెళ్ళి అయి ఉండాలి. ఏజ్ లో పెళ్ళిళ్ళ గురించి మనమే మాట్లాడుకోవాలి. ఇదిగో ఆయన కూడా మామయ్య అను. మామయ్య మామయ్య ముఖం పగిలిపోద్ది. ఏదో స్కిట్ కాబట్టి మనోడు అంటున్నాడు, కానీ యాక్చువల్ గా మన ఇద్దరం మనోడు అన్నారు. మామయ్య బయటకు వచ్చారు. నేను టీమ్ లోంచి బయటకు వచ్చాను, నువ్వు తూము లోంచి బయటకు వచ్చావు. తూము లోంచి బయటకు వచ్చావు. అలా ఉంటాడు కానీ చిన్నప్పుడు బాగా సిగ్గు ఎక్కువ. అవునవును. ఇప్పుడే మరి సిగ్గు లేకుండా తయారాడు. అలా కాదండి బాబు, ఎవరైనా చూస్తే కనపడకుండా తలుపులు వేసుకుంటాడు. ఈయన కనపడకుండా, ఈయన చేసే కనపడకుండా. ఎంత కాదు కానీ ఆ సినిమాలోని నాగ చైతన్య గారు యుద్ధాలు చేసిన తర్వాత రాశీకరణతో కలిపేస్తారు కదా, అలా నన్ను రష్మిని కూడా కలిపేమయ్యా. ఆ యుద్ధాలు వేరొల్లుడు. నవ్వుతావేంటా నువ్వు? కాదు, మనల్ని కలపడానికి ఆయన ఉన్నాడు కదా, వాళ్ళని రాని ముందు పాయల్ని రాశీ కన్నాని. ఎవరికి రా అత్తయ్య పాయల్ని ఇక్కడ? నువ్వు పాయలు, ఆవిడ వెల్లుల్లి పాయలు, సరిపోయారు ఇద్దరికిద్దరు. నేను రాశిఖన్ అలా ఉంటాను, కానీ వాళ్ళకి ఏమైనా చెప్పానా? ఓ చెప్పేసానా? ఇప్పుడు వేసుకోండి, ఏదో జోకులు ఉంటాయి కదా వేసుకోండి. మీరు ఇంకా జోక్ ఏంటి, నువ్వే చెప్పావు రాశిఖన్నా అని. అత్తయ్య నువ్వు గుర్తుపట్టలేదా, చిన్నప్పుడు నేను పాట పాడేవాడు కదా, గుబ్జమ్ గుబ్జమ్ చక్కు చక్కు కన్నాను లే. ఎంతమందిని ఎంతమందిని రాశీకన్నా, నేను నీ నాగ చైతన్య అని. చిన్నప్పుడు మన ఇద్దరం ఇసుకలో గుడిసెలు కట్టుకునే వాళ్ళం. ఇసుకలు ఇల్లు కదా కడతారు, ఇసుకలు ఇల్లు కదా కడతారు. ఏంటి లేట్ వచ్చారు? ప్రదీప్ నీకు విషయం తెలుసా, మేము సినిమాకి వెళ్ళాము, అక్కడ తమాషా జరిగింది. సినిమాకి వెళ్ళడమే తమాషాలు, ఏం జరిగింది చెప్పండి. అక్కడ మూవీకి ముందు యాడ్ వస్తుంది చూడు, రేఖా తమ్ముడు శంకర్ రెండు గాజులు. యాడ్ రాలేదు. యాడ్ ఎందుకు వద్ది? శంకర్ ఇక్కడ ఉంటే, శంకర్ ఇక్కడ ఉంటే. ఇప్పుడు ఈ జోకులే కాదు, ఇప్పుడు చూడండి నేను గుర్తిచేస్తా, నేను నాగ చైతన్య రాశీ కన్నా అని చెప్పాను. రాశీ కన్నా నేను నాగ చైతన్య వచ్చాడు. నాగ చైతన్యకి సమాంత ఉంది కదా. ఓ ఇది ఒకటి ఉంది కదా. యాక్చువల్లీ నేను సుధీర్ని. అయితే నాగ చైతన్య తీసుకుని రా, అప్పుడు మాట్లాడదాం. ఇదిగో నేను కూడా జోక్ చేశాను, నేను ఆదినే, నువ్వు వర్షిని. సోదేదో ముందే చెప్పొచ్చు కదా, నేను వెళ్ళి కూర్చున్న దాన్ని. ఈ సోదేదో నాకు ముందు చెప్పొచ్చు, అసలు పిలిచేవాడిని కాదు మిమ్మల్ని. తోలికెళ్తున్నావు అంటే లేడీస్ ఫస్ట్ కదా, నువ్వు ముందుండాలిగా, నువ్వు ముందుండాలిగా.